రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ చేయగా జోగిపేట పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు సోమవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా గత కొన్ని రోజుల క్రితం ఉపాధ్యాయులకు ప్రభుత్వం పాఠశాల గదులను శుభ్రపరచాలని ఆదేశాలు ఉన్నప్పటికీ అక్కడ శుభ్రత లేకపోవడం స్పష్టంగా కనబడుతుంది. తరగతి గదులన్నీ దుమ్ము ధూళితో అశుభ్రంగా ఉండడంతో విద్యార్థుల చేత ఉపాధ్యాయులు తరగతి గదులను చీపురుతో శుభ్రపరచడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడి ప్రధానోపాధ్యాయుని ఇట్టి విషయమై ప్రశ్నించగా అడ్డదిడ్డంగా సమాధానం చెప్పారు. అదే విషయమై మరో ఉపాధ్యాయుడు అజిత్ ప్రసాద్ జోక్యం చేసుకుని మీడియా మాకేం చేస్తుంది అంటూ అడ్డంగా వాదించారు. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా సమయంలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించడం శోచనీయం.